ప్రియపాల ఒక రాస్కే సంవత్సరము ప్లవనామ సంవత్సరం అండి. సూర్య సిద్ధ సిద్ధాంత పంచాము పంచాంగం అంటే మనం ప్రమాణ స్వీకారం తీసుకునేది ఏమిటి అంటే సూర్య సిద్ధాంతం అండి. మరి అట్లాంటిది నవనాయకుల ఫలితాలు ఈ సంవత్సరము మనకు జరిగే మరి ఎట్లాంటివి ఉండగానగా మనకు రాజు వచ్చేసి కుజుడు అండి, మంత్రి వచ్చేసి బుధుడు, సైన్యాధిపతి వచ్చేసి కుజుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి బృహస్పతి, అర్ఘ్యాధిపతి కుజుడు, మేఘాధిపతి కుజుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు. మరి ఇది రాజాది నవనాయకుల ఫలితాలండి. మరి ఈ ప్లవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారు గోచార ఫలితాలు. మరి మేషరాశి వారు అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణీ నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం వారు 1వ పాదం అండి. ఆదాయం 8 వాళ్ళు, ఖర్చు 14 వాళ్ళు, రాజ్య పూజ్యత 4, అవమానం 3. మరి వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రం 3 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు అండి. ఆదాయం 2 వాళ్ళు, ఖర్చు 8 వాళ్ళు, రాజ్య పూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు. ఆదాయం 5, ఖర్చు 5, రాజ్య పూజ్యత 3, అవమానం 6 అండి. కర్కటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఆదాయం 14 వాళ్ళు, ఖర్చు 2 వాళ్ళు, రాజ్య పూజ్యత 6, అవమానం 6 అండి. సింహరాశి వారు మకా నక్షత్రం 4 పాదాలు, కుంభ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం. ఆదాయం 2 వాళ్ళు, ఖర్చు 14 వాళ్ళు, రాజ్య పూజ్యత 2, అవమానం 2 అండి. కన్యా రాశి వారు ఉత్తర నక్షత్రం 2-3-4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 1-2 పాదాలు. ఆదాయం 5, ఖర్చు 5, రాజ్య పూజ్యత 5, అవమానం 2 అండి. తులారాశి వారు చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాధీన నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు. ఆదాయం 2 అండి, ఖర్చు 8 అండి, రాజపూజ్యం 1, అవమానం 5 అండి. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యత 4, అవమానం 5 అండి. ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అండి. ఆదాయం 11 వాళ్ళు, ఖర్చు 5 వాళ్ళు, రాజపూజ్యం 7, అవమానం 5 అండి. మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలండి, శ్రవణ నక్షత్రం 4 పాదాలండి, ధనుష్ట నక్షత్రం 1-2 పాదాలండి. ఆదాయం 14 వాళ్ళు, మరి ఖర్చు 14 వాళ్ళు, రాజ్య పూజ్యత 3, అవమానం 1. కుంభరాశి వారు ధనుష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు. ఆదాయం 14 వాళ్ళు, ఖర్చు మరి 14 వాళ్ళు, రాజ్య పూజ్యత 6, అవమానం 1 అండి. మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదాలు, 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు,
రేవతీ నక్షత్రం 4 పాదాలు ఆదాయం 11 ఖర్చు 5 రాజ్య పూజ్యత 2 అవమానం 4 జై బో